నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ విన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కోటప్పకొండలో ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన జేసీ శ్రీధర్. జగన్ దర్శకత్వంలోనే ముద్రగడ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చేందుకే ప్రభుత్వం కృషి చేస్తుంది, మంత్రి పత్తిపాటి. ఈ నెల 4వ తేదీన కోటప్పకొండలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నందున అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జేసీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనపై నేడు కలెక్టరేట్లోని డిఆర్సీ హాల్లో అధికారులతో సమీక్షించిన జేసీ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. బహిరంగ సభకు 10,000 మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. నా కోటప్పకొండ రావటం జరుగుతూ ఉంది. అక్కడ టూరిజం సంబంధించి, అలాగే ఎకో టూరిజం సంబంధించి, అలాగే టెంపుల్ అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి, అంటే టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కోటప్పకొండలో ముఖ్యంగా ఏంటంటే, గౌరవ స్పీకర్ గారు కొడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో డోనార్స్ సహకారంతో ఒక బ్యూటిఫుల్ ఎకో పార్కు డెవలప్ చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. సో ముఖ్యంగా ఏంటంటే, బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించి అక్కడ రకరకాలైనటువంటి పక్షుల్ని, అలాగే ఒక బ్యూటిఫుల్ అక్వేరియం, ఫ్రెష్ వాటరు, బ్రాకిష్ వాటరు, అలాగే మెరైన్కి సంబంధించినటువంటి అక్వాటిక్ లైఫ్ని మనం చూపిస్తూ మంచి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మంచి చాలా బ్రహ్మాండమైనటువంటి అక్వేరియం ఒకటి రెడీ అవుతూ ఉంది. అది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు బోయిపాండు, అలాగే కాళింది మడుగు అని చెప్పేసి కూడా మనకి అక్కడ చిన్న వాటర్ బాడీస్ క్రియేట్ చేసుకోవడం జరిగింది, క్రియేట్ ఎకోసిస్టమ్. దాంట్లో కూడా రేపు మీనోత్సవ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా జరగడం జరుగుతూ ఉంది. అలాగే ఓవరాల్గా టెంపుల్ ఇంప్రూవ్మెంటులో భాగంగా టీటీడీ వారు ఇచ్చినటువంటి సహకారంతో అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ, అలాగే విష్ణు, అలాగే వారి యొక్క విగ్రహాలని చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలని రీసెంట్గా రినోవేట్ చేయడం జరిగింది. వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రినోవేట్ చేస్తారు. తర్వాత గుడికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఒక టెంపుల్ విజిట్ ఉంటుంది, దాని తర్వాత పబ్లిక్ మీటింగ్. సో 2.5 గంటలు మనకి ఇవ్వటం జరిగింది. సో 10 గంటలకల్లా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. ముద్రగడ పద్మనాభం జగన్ ఆదేశాలు అనుసరిస్తూ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ విమర్శించారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులకు ప్రాధాన్యత ఇచ్చిందని, కీలకమైన మంత్రి పదవులతో పాటుగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు, కాపులను బీసీలలో చేర్చేందుకు కమిషన్ నియామకం చేపట్టిందన్న విషయాన్ని మర్చిపోకూడదని ఆయన అన్నారు. ఏనాడు కాపు సోదరుల సంక్షేమం గురించి మాట్లాడని జగన్ కేవలం ప్రభుత్వంపై బురదజల్లేందుకే ముద్రగడను రెచ్చగొడుతున్నారని, అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. పద్మనాభం గారు తన వ్యక్తిత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టారు. ఇటీవల కాలంలో
ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ఆయన యాక్షన్ చేస్తా ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరికీ కూడా ఆర్థికంగా పెంచే దానికోసం ఒక ప్రయత్నం చేస్తూ ఏదైతే ఎంతో కాలంగా బీసీల కోసం మరి పోరాటాలు జరుగుతున్నాయో ఆ పోరాటాల్లో భాగంగా మంజునాథ్ కమిషన్ని ఏర్పాటు చేసి మరి కాపుల్ని బీసీలో పెట్టే దానికోసం మరి జరుగుతూ ఉంటే మరి ఆయన ముద్రగడ పద్మనాభం గారు అధికారంలో ఉండగా ఆయన కూడా ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ఎంపీ చేశారు. మరి ఇంత సుదీర్ఘకాల రాజకీయ జీవితంలో ఏనాడు కాపుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, సుమారు 22 సంవత్సరాల నుంచి కాపుల గురించి ఏ రకంగా కూడా మెదవ విప్పనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజున ఈ రాష్ట్రంలో గత 2 నెలలుగా కాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి క్లియర్గా అర్థమవుతా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోండి, తప్పులేదు, అది మీ ఇష్టం. రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నేడు స్థానిక కృషి భవన్లో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా రైతులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ లాభసాటిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది రైతులను సభ్యులుగా ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించే దిశగా మార్కెట్ను విస్తరించనున్నామని, తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. అదనంగా కూడా తగ్గించాం, ఒక 1000-2000 అదనంగానే తగ్గించాం సార్. తగ్గించాం ఎకరాలుగా హెక్టార్ సార్ ఎట్లా? ఓకే లెక్క పోతావా? మాకు మొత్తం లీస్ట్ మేము మొత్తం ఇచ్చేసి వచ్చాను మీకు. తర్వాత సాయ శాంపిల్స్ వెయిన్ శాంపిల్ కూడా వెయిన్ కావాలి. మీ ఊర్లో ట్రైన్ పెట్టాక రాగలుగుతాం మనం? కల్తీ ఎరువులు ఉండటానికి వీల్లేదు, వెయిట్ తగ్గడానికి అంతకన్నా వీల్లేదు. ఎందుకంటే ఈరోజు కోరమండల్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు నాగార్జున ఫర్టిలైజర్ లాంటి కంపెనీలు వెయిట్ తగ్గకుండా ఒక గుడ్డు మీద పోతూ ఉంది. ఎప్పుడు కూడా రైతులు 20 బస్తాలను కాటాలేసి తెచ్చుకున్నటువంటి రోజులు ఎప్పుడు లేవు. ఒక నమ్మకం విశ్వాసంతో 50 కేజీలు అంటే 50 కేజీలు ఉంటాయి అనేటువంటి నమ్మకంతో రైతులు తీసుకెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా తగ్గితే కంపెనీల బాధ్యత, కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే రైతు ఒక నమ్మకం విశ్వాసంతో వెళ్ళేటప్పుడు రైతులకు ఎక్కడ కూడా ఎరువులు తక్కువ తూకంతో ఇచ్చేటువంటి పరిస్థితి రాకూడదు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా బయో ప్రోడక్ట్స్ మీద కూడా ఈ సంవత్సరం కఠినంగా ఉండబోతున్నాం. ఎవరైతే బయో ప్రోడక్ట్స్ పేరిట చైనా నుంచి ఇంపోర్ట్ చేసి కారు చౌకగా దిగుమతి చేసుకొని క్వాలిటీ లేనటువంటి బయో ప్రోడక్ట్స్ ఎవరైతే అందిస్తున్నారో ఈ సంవత్సరం కఠినంగా ఉంటాము. 20 బస్తాల వెయిట్ తగ్గినా వాటిని బ్లాక్ లిస్ట్లో కూడా పెడతాము. ఈ సంవత్సరం రైతుకు ఎక్కడ కూడా కంపెనీలు మోసం చేసినా విత్తన కంపెనీ కావచ్చు, ఎరువుల కంపెనీలు కావచ్చు, బయో పెస్టిసైడ్స్ కావచ్చు, ఎవరు రైతులకు ఎవరు మోసం చేసినా కూడా వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ కన్సల్టెన్సీ లీగల్ కూడా అపాయింట్ చేయబోతా ఉన్నాం. ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి అవసరం లేదు. రైతు పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుంది కూడా ఉంది. వాటి మీద కూడా 6A కింద కానీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు పెడుతున్నాం, కఠినంగా ఉంటాము. ఆ కంపెనీలు ఏదైతే సబ్స్టాండర్డ్ వచ్చినాయో సబ్స్టాండర్డ్ వచ్చినటువంటి వాటిని బ్లాక్ లిస్టులో పెడుతున్నాం. వారి మీద ఆ కంపెనీల మీద కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అది ప్రాసెస్లో ఉంది. ల్యాబ్ నుంచి రిజల్ట్ రాగానే ఆ యొక్క కంపెనీల మీద చర్యలు కూడా తీసుకుంటాం. కంపెనీకి ఇక్కడ ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఏ కంపెనీ మీదైనా చర్య తీసుకుంటాము. అది పెద్ద కంపెనీ కావచ్చు, చిన్న కంపెనీ కావచ్చు, ఏ స్థాయి కంపెనీ అయినా కూడా వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకోబోతున్నాము. ఆ లిస్టు నేను మీకు రేపు ఇస్తాను, నా దగ్గరే ఉంది, నాకు పంపించారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ లిస్టు మీకు ఇస్తాం, మీరు
సబ్స్టాండర్డ్ వచ్చినటువంటి ల్యాబ్ నుంచి సబ్స్టాండర్డ్ కూడా కన్ఫర్మేషన్ వచ్చినటువంటి వాళ్ళై మీకు ఇస్తాం, మీరు కూడా ప్రచురణ చేయండి, రైతులు కూడా దాని పట్ల అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల ముందు ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 22వ తేదీన చలో సీఎం క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా నుండి కూడా వేల సంఖ్యలో పేదలు పాల్గొంటారని అన్నారు. ప్రభుత్వ పోరంబోకు స్థలంలో నివసించే వారికి పట్టాలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇళ్ళు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఆక్రమించి నివసిస్తున్నటువంటి పేదలందరికీ పట్టాలు కానీ దీపారాలు కానీ ఇస్తామని, అట్లాగే మొత్తం ప్రభుత్వ భూముల్లో పౌరంభోగ భూముల్లో ఉండే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని పూర్తి స్థాయిలో జరగటం కాదు, అసలు ఆ పనిలో లేనట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఆక్రమించి నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన చలో సీఎం క్యాంప్ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దీంట్లో ఈ జిల్లా నుంచి కూడా కొన్ని వేల మంది వెళ్ళబోతూ ఉన్నారు. విజయవాడలో 22వ తేదీ జరగబోయేటటువంటి సదస్సును జయప్రదం చేయడం కోసం గుంటూరు జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 14వ తేదీన సిపిఐ కార్యాలయం మల్లేలింగం భవన్లో భూ పోరాట సదస్సుని నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర పార్టీ తెలియజేసిన పద్ధతుల్లో సిట్టింగ్ జడ్జి తోటి భూ కుంభకోణం పైన విచారణ జరిపించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ సాధన కోసం భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక ఉద్యమాల్లో కూడా సిపిఐ కార్యకర్తలు పాల్గొనబోతా ఉన్నారు. షూ టీవీ న్యూస్లో ఇప్పటిక విరామం.